ఈ మధ్యకాలంలో వాట్సప్ ట్విట్టర్లో ఇలాంటి చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి ఈ చిత్రం కదులుతున్నట్లు అనిపిస్తుందా అసలు కదలడం లేదా మీకు కనిపించేది మీకు కనిపించేదాన్ని బట్టి మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నారో తెలుసుకోండి అంటూ చాలామంది ఈ ఫోటోను షేర్ చేశారు నిజంగా ఈ ఫోటో మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నారో చెబుతుందా చాలామందికి ఈ ఫోటో కదులుతున్నట్లు కనిపిస్తుంది కానీ ఇది అస్సలు కదలదు ఈ ఫోటో ఎంత వేగంగా కదిలినట్లు అనిపిస్తే మీరు అంత ఎక్కువ ఒత్తిడిలో ఉన్నట్లు అని అర్థం అని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ చక్కేల కొడుతుంది ఈ స్టిల్ ఇమేజ్ను జపాన్కు చెందిన యమమోటో అనే ఓ న్యూమరాలజీ ప్రొఫెసర్ రూపొందించారు ఈ ఫోటోలో ఎలాంటి కదలిక లేకపోయినా లేదా కాస్త కదిలినట్లు కనిపించినా మీరు ఆరోగ్యంగా ఉన్నారని బాగా నిద్రపోయారని అర్థం ఈ బంతి నెమ్మదిగా కదులుతోందా మీరు ఒత్తిడిలో ఉన్నారని అర్థం అలా కాకుండా బంతి వేగంగా కదులుతుంటే మాత్రం మీకు ఒత్తిడి ఎక్కువగా ఉందని ఇంకా మానసిక సమస్యలు కూడా ఉన్నాయని అర్థం ఇది ఆ మెసేజ్ సారాంశం కానీ ఇది నిజం కాదు ఈ ఆప్టికల్ ఇల్్యూజన్ను ఉక్రెయిన్కు చెందిన యూరి పరేపాద్య అనే డిజైనర్ రూపొందించారు రెండు వేల పదహారులో రూపొందించిన ఈ డిజైన్ వేయడానికి ఆయనకు రెండు గంటల సమయం పట్టింది ఈ బొమ్మకు మీ ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం లేదని యాభై ఏళ్ళ యూరి చెబుతున్నారు ఈ ఫేక్ న్యూస్ని నేను మొదటిసారిగా ఫేస్బుక్లో చూశాను ఆ తర్వాత చాలా చోట్ల వార్త కనిపించింది అని యూరి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇది కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే సోషల్ మీడియాలో ఉంచిన ఈ పోస్టును వెంటనే తొలగించాలని సదరు వ్యక్తులకి ఉత్తరాలు కూడా రాశాను ఈ పోస్టుల్ని తొలగించడానికి ఓవైపు యూరి ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రజలు మాత్రం సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ తమ ఆరోగ్య పరిస్థితి గురించి ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు ఈ ఫేక్ న్యూస్ని అడ్డుకోవడానికి యూరి మరో అడుగు ముందుకేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఫోటోని పోస్ట్ చేసి అసలు విషయాన్ని వెల్లడించారు ఈ ఆప్టికల్ ఇ సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల పదహారున అడోబిలిస్ట్రేటర్లో వేశాను దీన్ని రూపొందించడానికి అకియోషి కిట యొక్క ఎఫెక్ట్ వాడాను రంగురంగుల బ్యాక్గ్రౌండ్పై నలుపు తెలుపు రంగుతో గీయడంతో ఈ బొమ్మ కదులుతున్నట్లు కనిపిస్తుంది అని ఆ పోస్టు సారాంశం ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాక ప్రజలకు అసలు విషయం తెలిసింది ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందని యూరి అన్నారు ఎప్పుడైతే ప్రజలకు ఈ ఫోటో రూపొందించింది నేనే అని తెలిసిందో అప్పుడే నిజాన్ని వెలుగులోకి తేగలిగానని యూరి అన్నారు మీరు ఒత్తిడిలో ఉన్నారా లేదా అనే విషయాన్ని ఒక ఆప్టికల్ ఇల్ ఫోటో ద్వారా తెలుసుకోవాలనుకోవడం సరికాదు ఒకవేళ మీరు మానసిక ఆరోగ్యం గురించి బెంగగా ఉంటే వెంటనే సరైన వైద్యులను సంప్రదించండి కానీ ఇలాంటి ఫోటోలు జోలికి వెళ్ళొద్దు ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐలవ్ యూరాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్